ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ కార్యాలయం నుండి ప్రకాశం స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. 40 మైక్రాన్ల కన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల ఉత్పత్తి, నిలువ, అమ్మకం, వాడకం నిషేధం అంటూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అక్షిత మహిళా మండలి సమాఖ్య, జిల్లా కలెక్టర్ రజిత్ కుమార్ సైని, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అమ్మాయిలు, శ్రీనివాస్ శ్రీనివాస్ గారు ఆ పై నుంచి తీసుకురండి పిల్లలు. చేసే ప్రచార కార్యక్రమంలో ఈ రోజు మనం ప్రకాశం స్టేడియం లో కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు, జిల్లా కలెక్టర్ గారికి మనందరి తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఎక్కువసేపు మాట్లాడను, మాట్లాడడానికి ఏమేమి మాటలు ఉన్నాయి మీరు అందరు చెప్పేశారు. ముందు ఒకరిద్దరు చెప్పారు కి ప్లాస్టిక్ పూర్తిగా మనం యూజ్ చేయవద్దు. ఇంకా ఒకరు చెప్పారు ఆ యూజ్ మనం తగ్గించాలి. అందరు చెప్పారు రీసైకిల్ చేయాలి. ఆ మూడు నాలుగు మాటలోనే మొత్తం సమరీ ఉంది. ప్లాస్టిక్ మన లైఫ్ స్టైల్లో, ప్రతిరోజు చేసిన పనిలో ఏ విధంగా ఇంటిగ్రేట్ అయి ఉంది దానికి I am studying 8th class A section from Chinchupalli Girls High School.